తను ఓ ఆడపిల్ల అనే విషయం మర్చింది ఆ అమ్మాయి తోటి స్నేహితురాల్ని నమ్మించి ఇంటికి తీసుకొచ్చి మోసం చేసింది ఘోరాతి ఘోరంగా కూల్ డ్రింక్ లో మత్తుమందిచ్చి భర్తతో లైంగిక దాడి చేయించింది అంతటితో ఆగకుండా యువతి ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తోంది ఈ దారుణ ఘటన తిరుపతిలో చోటు చేసుకుంది భార్య అంటే భర్త చేసే ప్రతి అతడికి చేదోడు వాదోడుగా ఉండాలి కష్ట సుఖాల్లో పాలు పంచుకోవాలి ఒకవేళ భర్త తప్పుడు మార్గంలో పయనిస్తూ ఉంటే వారిని మందలించి మంచి మార్గంలో నడిపించేలా చేయాల్సిన బాధ్యత భార్యదే భర్త చేసే తప్పులను గుర్తించి సరిదిద్ది అతడు సన్మార్గంలో పయనించేలా చూడాలి ఒకవేళ అతడు మాట వినకపోతే దూరంగా ఉండాలి అంతే తప్ప భర్త చేసే పాపాల్లో పాలు పంచుకోకూడదు కానీ ఇప్పుడు మనం చెప్పుకునే మహిళ మాత్రం ఇందుకు భిన్నం భర్త చేసే తప్పులను వారించకపోగా అతన్ని ప్రోత్సహించేది అంతటితో ఆగిందా అంటే అది లేదు ఏకంగా భర్తతో కలిసి స్నేహితురాలి జీవితాన్ని నాశనం చేసింది సదరు మహిళ గురించి తెలిసిన తర్వాత అసలు మనుషులను నమ్మాలంటేనే భయపడతా ఈ అమానవీయ ఘటన ఆంధ్రప్రదేశ్ తిరుపతిలో చోటు చేసుకుంది ఫోటోలో కనిపిస్తున్న మహిళ మామూలు లేడీ కాదు కథర్ణ కిలాడి చదివిందేమో న్యాయ విద్య కానీ చేసేవి మాత్రం అన్ని అక్రమాలే ఆమె ఎంత నీచానికి పాల్పడింది అంటే స్నేహితురాలిని నమ్మించి భర్తతో కలిసి యువతి జీవితాన్ని నాశనం చేసింది స్నేహితురాలికి మత్తుమందిచ్చి భర్తతో ఆమె మీద అత్యాచారం చేయించింది పైగా ఆ దరిద్రాన్ని వీడియో తీసి ఆపై బెదిరింపులకు దిక్కింది బాధితురాలి ఫిర్యాదుతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది తిరుపతి జిల్లా బాక్రాపేటకు చెందిన కృష్ణ కిషోర్ రెడ్డి న్యాయ విద్యా అభ్యసిస్తున్నాడు అతని భార్య ప్రణవ కృష్ణ కూడా లాస్ట్ స్టూడెంట్నే బాగా చదువుకొని జీవితంలో మంచి న్యాయవాదులుగా గుర్తింపు తెచ్చుకోవాల్సిన దంపతులు చెడు వ్యసనాలు ఈజీ మనీ అలవాటు పడ్డారు భార్య భర్తలిద్దరికీ గంజాయి అలవాటైంది ఇలా ఉండగా వారికి కర్నూలు జిల్లా కల్లూరు మండలానికి చెందిన బాధిత యువతితో వీరికి పరిచయం ఏర్పడింది అది కాస్త బలపడి తరచుగా ఆమె ఇంటికి వెళ్లటం వరకు వచ్చింది ఇలా ఉండగానే బాధితురాలికి ప్రణవ కృష్ణ భర్త కృష్ణ కిషోర్ రెడ్డితో కూడా పరిచయం ఏర్పడింది ఏ క్రమంలోనే సదరు దంపతులు బాధితురాలికి గంజాయి అలవాటు చేశారు సిన్ కట్ చేస్తే ఓసారి యువతికి గంజాయి ఇచ్చి ఆమె మత్తులో ఉండగా కృష్ణకిషోర్ రెడ్డి బాధితురాలపై అత్యాచారానికి పాల్పడ్డాడు స్నేహితురాలపై భర్త చేస్తున్న దారుణాన్ని ఆపాల్సింది పోయి ప్రణవ కృష్ణారెడ్డి ఆ దరిద్రాన్ని వీడియో తీసింది తర్వాత వాటిని బాధితురాలకి చూపించి బెదిరింపులకు దిగారు యువతిని బెదిరించి ఆమె వద్ద నుంచి బంగారు నగలు డబ్బులు నిశ్చితార్థం ఉంగరం ఇలా అన్నింటినీ తీసుకున్నారు మరిన్ని డబ్బులు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు ఆలస్యం చేస్తే ఆ ఫోటోలను ఆమె కుటుంబ సభ్యులు కాబోయే భర్తకు పంపుతామని హెచ్చరించారు దీంతో వారి వేధింపులు భరించలేక పోలీసులను ఆశ్రయించింది దీంతో ప్రణవ్ కృష్ణ దంపతుల భాగతం బయటపడింది